వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి నిరోధకులను దూరం పెట్టండి. రామగుండ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసిన వారిని ఆదరించండి. రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు, దళితులకు అండగా ఉంటా. ఎస్సీ ఎస్టీ కమిషన్ పవర్ ను చూపిస్తా. తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కొంకటి లక్ష్మీనారాయణ. ఆదిపరాశక్తి అమ్మవారి ధీరత్వాన్ని పుణికిపుచ్చుకొని మహిళలంతా వీరవనితల్లా ముందుకు సాగాలి. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో వేణుమాలని సూచన. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో సద్దుల బతుకమ్మ సందడి. బతుకమ్మలు పేర్చడం కోసం పూల కొనుగోళ్లతో చౌరాస్తా సందడి సందడి. వ్యాపార కూడళ్లన్నీ బిజీ బిజీ. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న తన్ను ప్రజలంతా ఆదరించి కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ విజ్ఞప్తి చేశారు. రామగుండం మహిళా మల్లకు ఆదివారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని అభివృద్ధి నిరోధకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులను దూరం పెట్టాలని, ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తూ రామగుండం ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ కళాశాల తీసుకొచ్చామని, మహిళలు ప్రతి మంగళవారం మెడికల్ కళాశాలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. బతుకమ్మ పండుగ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలంతా ఆదరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరోమారు కోరారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ బతుకమ్మను ప్రపంచానికి తెలియజెప్పినటువంటి సందర్భం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములై ప్రతి బతుకమ్మ మీద జై తెలంగాణని నిర్వహించి తెలంగాణ రాష్ట్రం కావాలని మహిళా మండలందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి పేద మహిళకు చీరను పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ పేద మహిళ ఆడపడుచుల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులు అందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని, మన వారసులకు తెలియజెప్పాలని, ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి సంస్కృతి ఈ యొక్క బతుకమ్మ పండుగలో మనము చూస్తూ ఉంటాం. పువ్వును పూజించేటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి ఈ యొక్క సంస్కృతిని కాపాడుకుందాం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి మణులకు సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో మీరు గెలిపించి ఆశీర్వదించినటువంటి నేను మీకోసం రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసేటువంటి గొప్ప కార్యాచరణతోని ఆరోగ్యం బాగుండాలని, ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాలను స్థాపన చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో. వారి నాయకత్వంలో ఇక్కడ 330 బెడ్లతో దవాఖానా ప్రారంభమైంది. ఇక్కడ 60 మంది ప్రొఫెసర్లు అయినటువంటి డాక్టర్లు ఉన్నారు, మహిళా మనులు. గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రవేశపెట్టినారు. దయచేసి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఈ యొక్క హాస్పిటల్కు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి తప్పకుండా వెళ్ళి చికిత్స చేసుకొని మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి మహిళలు తమ తమ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకోరు. ఈ ప్రాంతం కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం. అనారోగ్యాలకు గురైనప్పుడు ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర సూడో ఇంజెక్షన్ వేసుకొని టెస్టులు చేసుకోకుండా నిర్లక్ష్యం చేసేటువంటి మహిళా సోదరి మహిళలకు నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఇంటిల్లు పాది ఆరోగ్యంగా ఉంటుంది. మీరు బాగుంటేనే మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సద్దుల బతుకమ్మ సందర్భంగా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అయినా
తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవడం కోసం మీరందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని మనకు ఈ యొక్క ఆరోగ్యం బాగుపడదు కాబట్టి దయచేసి మీ అందరి రుణం తీర్చుకోవడం కోసమే మా ఇంట్లో జరిగినటువంటి సంఘటన ఇటువంటి ఇంట్లో జరగకూడదనేటువంటి ఉద్దేశం కొద్దే మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం కొద్దే ఇక్కడ మెడికల్ కళాశాలను ఇవ్వడం జరిగింది ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఉచితమైనటువంటి వైద్యాన్ని ఉచితమైనటువంటి ట్రీట్మెంట్ను చేయడం కోసమే ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రారంభం చేసినాం మహిళా సోదరి మనులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఎస్సీ ఎస్టీలకు కులపరమైన సమస్యతో పాటు సామాజిక పరమైన సమస్యల పరిష్కారంలో కూడా అండగా ఉంటారని తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమితులైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ కొంగటి లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణంలో కొంకటి సారైన క్యాంప్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సదవకాశాన్ని ఇచ్చారని దాన్ని దళిత సమాజ చైతన్యం కోసం వారి హక్కుల సాధన కోసం ఉపయోగిస్తారని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారికి ఎవరి వల్ల నష్టం జరిగినా ఏమాత్రం సహించలేదంటూ హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశిస్తారని కొన్ని కులాల వారు ఎస్సీ ఎస్టీ కులాల వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారిపై కమిషన్ పక్షాన తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల నిర్వహణలో తనకు సమాచారం ఇస్తే తప్పకుండా కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటారని ఎవరికి ఏ ఆపద వచ్చినా తను స్వయంగా కలవచ్చని అన్నారు. కానీ ఈరోజు మంచి అవకాశం కూడా మన దళితులకు ఎస్సీ ఎస్టీలకు చేసే అవకాశాన్ని కూడా ఆనాడు నష్టం జరిగింది కాబట్టి ఈరోజు మనకు అవకాశం కూడా రావడం జరిగింది. ఎంత మనము అంబేద్కర్ సంఘంలో నేను వాస్తవానికి రామస్వామి చెప్పిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాస్తవానికి బొంకూరు మాధవ్, మా మైసరాయ శర్మ, మా లక్ష్మణ్ కొంకణ లక్ష్మణ్ తాత వీళ్ళంతా కూడా నన్ను ప్రోత్సాహం చేశారు. నేను కార్పొరేటర్ ఎక్కడో విటలనాలు ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ పన్నెండవ వార్డులో పోటీ చేయడం కోసం ఆ వార్డును కూడా బీసీ చేయాలంటే దాన్ని ఎస్సీ చేయడం కోసం బొంకూరు మాధవ్ చాలా కష్టపడ్డాడు. వాస్తవం అది బీసీ చేస్తారంటే కావద్దు, ఎస్సీ కావాలని నన్ను ప్రోత్సహించేప్పుడు నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ ప్రోత్సాహంతో అక్కడ మన దళిత జాతి అంతా కూడా ఓట్లు వేయడం, అదేవిధంగా అన్ని కులాలు కూడా నన్ను ఆశీర్వదించడం, పెద్దలు కేసీఆర్ గారు కూడా చెప్తాను మనకు గవర్నర్ ద్వారా ఆమోదం అయ్యేటువంటి అవకాశాన్ని కూడా నాకు అవకాశం ఇప్పుడు మన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా. అది దళిత సంఘాల విజయం, అది దళిత సంఘాలను నన్ను ప్రోత్సహించి కార్పొరేటర్ చేయడం వల్ల నేను ఆయన కాబట్టి దళిత సంఘాల విజయం అది నా విజయం కాదు. ఇంకా కూడా దళిత సంఘాలకు నా వంతు సహకారంగా వీళ్ళు అడగగానే 5 కోట్ల రూపాయలు నేను అంబేద్కర్ భవనానికి, నేను జాతిలో పుట్టిన కాబట్టి అంబేద్కర్ భవనానికి నేను 5 కోట్ల రూపాయలు ఇచ్చిన అప్పుడు ఆ రోజు మా తంగి నరసయ్య గారు, మాలో మల్లేశం గారు, మన బడికల్ రాయలింగ్ గారు, భిక్షమయ్య గారు కూడా ఇంటికి అప్పుడు వీళ్ళంతా కూడా మన రాయేశన్న కానీ వీళ్ళందరూ కూడా మన మదమ్మ కానీ తాతగట్ల అందచ్చి మా తరంలో మేము చేయలేకపోయాము 5 కోట్ల రూపాయలు మన జాతి కోసం కేటాయించిన బిడ్డ అని చెప్పి వాళ్ళని ఆ రోజు దీవించడం జరిగింది. ఇదే ఇంట్లో ఇక్కడనే దీవించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మదన్న చెప్పినప్పుడు పత్తిపాకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ దళితులపై ఎస్టీలపై ఎక్కడైనా అవకాశం జరిగితే, ఎస్సీ ఎస్టీలపై జరిగితే నేను మీ తమ్ముడిగా, మీ అన్నగా, మిత్రుడిగా, మీ శ్రేయాభిలాషిగా నాకు దృష్టికి రాకపోయినా నా దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా, ప్రభుత్వంలో చర్చించే విధంగా, ఎస్సీ ఎస్టీ కమిషన్లో చర్చించే విధంగా, ప్రభుత్వం తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా నా ప్రయత్నం చేస్తా. ఎక్కడ ఎవరికి మన దళిత జాతికి జరిగినా అన్యాయం జరిగినా, ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుంటా. నన్ను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది, నన్ను నెట్టవలసిన అవసరం ఉన్నది, నన్ను ముందుకు తీసుకుపోయి పని చేయించవలసిన అవసరం ఉంది, తప్పకుండా మీరు చేయించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది అని తెలియజేస్తూ. సీనియర్ జర్నలిస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జిల్లా కమిటీ సభ్యులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి మంతన లింగయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు అడకపురం చంద్రమౌళి, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అర్జీటు ఉపాధ్యక్షులు ఇరుగురాల కృష్ణయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆర్జీ3 ఉపాధ్యక్షులు ఆకునూరి బాలంకుస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ వైస్ చైర్మన్లు శనిగరపు రామస్వామి, దుబాసి బొందయ్య,
పోగుల రంగయ్య, బూడిద మహేందర్, గొర్రె నరసింగరావు, పంజ అశోక్, శ్రీ పెరక రవి, కొండ్ర వెంకటేష్, రాసుపల్లి రవికుమార్, బొంకూరి పవన్ కుమార్ సాయి, నాతరి ఆదిత్య, ఇరుగురాళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఒక చిన్న విరామం. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరి కని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమ రెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని. 7660044330, 8142789678, 9010977664. ఆదిపుర శక్తి అమ్మవారి ధీరత్వాన్ని పుణికిపుచ్చుకుని మహిళలంతా వీరవంతల్లా ముందుకు సాగాలని శ్రీమయ్య హోటల్ నిర్వాహకులు వేణుమాలని సూచించారు. NTPC కృష్ణానగర్లో శ్రీకృష్ణ ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు వారం రోజులుగా వేణుమాలిని ఆధ్వర్యంలో, శ్రీమయీ గ్రాండ్ హోటల్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. శనివారం రాత్రిపూట జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు రామగుండ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ప్రజలంతా ధర్మం మీద నిలబడి పోరాటం చేయాలని సూచించారు. అనంతరం వేణుమాలిని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించి హారతి ఇచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో సద్దుల బతుకమ్మ కోసం చౌరాస్తా ప్రాంగణం, వ్యాపారకూడలో లక్ష్మీనగర్ సందడిగా మారింది. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో ప్రజలంతా బతుకమ్మను పెంచడానికి కావలసిన తంగేడు, గునుగు, సీతజడ, చామంతి, బంతిపూలు, టేకుపూలను కొనుగోలు చేయడానికి చౌరాస్తా, లక్ష్మీనగర్ ప్రాంతాలకు తరలిరాగా ఆ ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడింది. వ్యాపారస్తులు కూడా జనసందోహాన్ని చూసి కొంతసేపు ఎక్కువ రేట్లు జనం పలచర పడగానే రేట్లను తగ్గిస్తూ అమ్మకణం కానవచ్చింది. మన తెలంగాణ ప్రాంతంలోనే పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. తిరొక్క పూలను బతుకమ్మ పేర్చి మధ్యలో గౌరమ్మను, బతుకమ్మ అందరూ కలిసి ఒక కూడల్లో ఉంచి పండుగ కోసం వివిధ ప్రాంతాల నుండి పుట్టింటికి వచ్చిన మహిళలంతా ఒకచోట కలుసుకోవడంతో వారి సుఖ సంతోషాలను పంచుకుంటూ బతుకమ్మ పాటలు ఆడుతూ ఆటలతో ఆనందంగా గడుపుతూ బతుకమ్మను పూజిస్తారు. Come on.
వాసవిమాత దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈశ్వర కృపా వృద్ధుల ఆశ్రమానికి వాషింగ్ మెషిన్, వాటర్ ప్యూరిఫైర్, వృద్ధులకు చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరి కని లక్ష్మీనగర్లో శ్రీ వాసవిమాత దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత సన్నిధి వద్ద ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వేద ఆశీర్వచనం, ధర్ని రియల్ ఎస్టేట్ వారి సహకారంతో వాషింగ్ మెషిన్, శివ సత్యవతి దంపతుల సహకారంతో వాటర్ ప్యూరిఫైర్, మాధవి రాజశేఖర్ చిన్నపుత్రుడు వెంకటేష్ జన్మదిన సందర్భంగా వృద్ధులకు మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఉత్సవ కమిటీ ధర్ని రియల్ ఎస్టేట్ ఏ కృష్ణ, జి వెంకటేశం, బి అనిల్, ఆనంద్, కైలాసం, నాగలక్ష్మి, ఈశ్వర కృపా డైరెక్టర్లు పిటి స్వామి, గంట సత్తయ్య, మాధవరెడ్డి, జూకా సత్యనారాయణ, ఏ రామచంద్రరావు, లక్ష్మీరాజం క్లాత్ షోరూమ్, కోటగిరి శ్రీనివాసరావు మరియు పుష్పాల గీతాదేవి ఇంకా ఇతరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వాసవి దుర్గా నవరాత్రుల ఉత్సవ కమిటీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మేము పిలువగానే ఈశ్వర కృప రుద్రాశ్రమం నుండి వచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ మరియు అందులో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి మాతలందరూ కూడా దుర్గామాత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రమణగానే వచ్చినటువంటి వారందరికీ కూడా దుర్గామాత ఆశీర్వచనాలు, వారికి ఆశ్రమంలో కొన్ని వస్తువులు కావాలని అనగానే శ్రీ మోతిపాటి సప్న ఆనంద్ బాబు చేతుల మీదకి వెళ్ళి ఒక వాషింగ్ మిషన్ మరియు సత్య శివ మేడం నుండి ఒక ప్యూరిఫై వాటర్ ఇవ్వడం జరిగింది. మరియు శ్రీ అనంతుల రాజశేఖరు మాధవక్క అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి అందరికి కూడా వస్త్ర నూతన వస్త్రాలు కూడా పెట్టడం జరిగింది. చాలా సుదినం సద్దుల బతుకమ్మ రోజు మరియు శ్రీ దుర్గాష్టమి, దుర్గాదేవి పూజా కార్యక్రమాల్లో ధరణి రియల్ ఎస్టేట్ అండ్ మేనేజ్మెంట్, వాసవి దుర్గామాత కమిటీ సభ్యులు, ఈశ్వర కృప వృద్ధాశ్రమం కంప్లీట్ వాసులని నిర్వాహకులని ఆహ్వానించి వారి వితరణ చాలా గొప్పగా చాటుకున్నారు. ఇందుకుగాను ఈశ్వర కృప వృద్ధాశ్రమం తరఫున మా నిర్వాహకులచే వాసవి దుర్గామాత కమిటీ సభ్యులకు మరియు ధరణి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళందరికీ చిన్న చంద్రుడి కొన్ని నూలు పోగుల చిన్న సత్కార కార్యక్రమాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్ లో వచ్చిన విరామం. రండి వెచ్చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు. ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లలో వస్త్రాలు కొనండి, మీ యొక్క డబ్బును ఆదా చేసుకోండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరికని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్,
2000 రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, ఆషాఢ శ్రావణ మాసాలలో డిస్కౌంట్ భారీ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, కిడ్స్ బాయ్స్ వేర్, లక్ష్మీనగర్, గోదావరి కని. గోదావరి కని మారుతి నగర్ లో ఇటీవల అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్న వంగరి సతీష్ అనే యువకుని సంస్మరణ సభను శనివారం వారి నివాసంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగయ్య మూర్తి మాట్లాడుతూ, సతీష్ మరణించిన విషాదంలో కూడా ఇద్దరు అందరికి చూపు ప్రసాదించాలని, నేత్రదానం చేయటం అభినందనీయమని ప్రత్యేకంగా కొనియాడారు. ఎన్ని బాధలు ఎదురైనా తట్టుకొని జీవితంలో ముందుకు సాగాలని, క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అనంతరం సతీష్ కు ఘనంగా నివాళులర్పించారు. సతీష్ నేత్రాలను దానం చేసిన ఆయన భార్య సుమలత, తల్లిదండ్రులు రాజయ్య, రాజేశ్వరి, సోదరులు సురేష్, రాజేష్ను అభినందిస్తూ అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి కేఎస్ వాసుతో పాటు మామిడాల రవీందర్, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి నిరోధకులను దూరం పెట్టండి, రామగుండ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసిన వారిని ఆదరించండి, రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు, దళితులకు అండగా ఉంటా, ఎస్సీ ఎస్టీ కమిషన్ పవర్ ను చూపిస్తా, తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కొంకటి లక్ష్మీనారాయణ. ఆదిపరాశక్తి అమ్మవారి ధీరత్వాన్ని పుణికిపుచ్చుకొని మహిళలంతా వీరవనితల్లా ముందుకు సాగాలి, దేవి శరన్నవరాత్రి వేడుకల్లో వేణుమాలని సూచన. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో సద్దుల బతుకమ్మ సందడి, బతుకమ్మలు పేర్చడం కోసం పూల కొనుగోళ్లతో చౌరస్తా సందడి సందడి, వ్యాపార కూడళ్లన్నీ బిజీ బిజీ. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.